नमस्ते अंडी, वेलकम टू श्रीनिवास सिल्क्स। नेन यशोदा। ई रोज़ स्पेशल एंटंटे एक्चुअली दसरा कोसम अनि चेप्पि 9 डेस् देवी शरन्नवरात्रुलु कदा। सो ई रोज नुंचि नेनु 9 डेस् 9 रकाल सारीस चूपिस्तानु अन्नमाट, अंटे 9 डिफरेंट टाइप्स आफ् फैब्रिक्स चूपिस्तानु। अट्लागने 10th डे विजयदशमि एट्ला चेसुकुंटामो अलाने 10th डे रोजु पट्टु सारीस नि चूपिस्तानु अन्नमाट, लाइट वेट पट्टु, अट्लाने डिफरेंट टाइप्स आफ् पट्टु सारीस। सो ఒక రోజు వచ్చేసి జార్జెట్ చూపిస్తాను, ఒకరోజు కుప్పడం, ఒకరోజు చినియా ఫ్యాన్సీ శారీస్, ఒకరోజు పటోలా సిల్క్ తెలుసు కదా, పటోలా సిల్క్ చూపిస్తాను ఒకరోజు, ఒకరోజు బాందిని చూపిస్తాను, అట్లా డిఫరెంట్ 9 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని 9 డేస్ చూపిస్తాను అనమాట. సో ఒకరోజు బెనారసీ చూపిస్తాను. అట్లా మీకు కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి. ప్లీజ్ అవాయిడ్ కాల్స్ మ్యాక్సిమం. మీరు రిప్లై అనేది మీరు వాట్సాప్లోనే ఎక్స్పెక్ట్ చేయండి, వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండి. కాల్స్ చేస్తూ ఉంటే ప్లీజ్, ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. 2 డేస్ నుంచి వీడియోస్ అట్లీస్ట్ 2 పార్ట్స్ చేయాలి అన్నా కూడా అందుకనే అప్లోడ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే రిప్లై ఇచ్చే ఫోన్ అనేది కొంచెం సహకరించట్లేదు అనమాట. మెసేజెస్, ఒకవేళ మెసేజెస్కి మేము రిప్లై ఇస్తుంటే కాల్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి అక్కడ కాల్ లిఫ్ట్ అవ్వట్లేదు, మెసేజ్ రిప్లై వెళ్లకుండా స్టక్ అయిపోతుంది. సో దయచేసి అర్థం చేసుకుని ఓన్లీ మీరు కాల్ మాత్రమే చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇవాళ జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను. సో జార్జెట్ శారీస్ వచ్చేసి మనకి ఇది కలంకారీ ప్రింటెడ్ అనమాట. హోల్ మంచి రీజనబుల్ ప్రైసెస్ చెప్పాను కదా, శ్రీనివాస సిల్క్స్ అంటే హోల్సేల్ రైట్కే రీటైల్గా సేల్ చేస్తామన్నమాట. చాలామంది జార్జెట్స్ అడుగుతున్నారు. సో జార్జెట్స్లో అన్నీ కూడా మనకి హాఫ్ వెయిట్ బ్యాక్గ్రౌండ్ మీదనే కలంకారీ ప్రింట్ లాగా వచ్చిన శారీస్ చూపిస్తున్నాను. వీటి మెయింటెనెన్స్ వచ్చేసి డ్రై వాష్కి ఇవ్వండి ఫస్ట్ టైము, ప్రింట్ అది కూడా మనకి ప్రాబ్లం ఉండదు. 3-4 టైమ్స్కి ఒకసారి రోలింగ్ చేస్తే సరిపోతుంది. చాలామంది కమెంట్ సెషన్లో ఇంతకుముందు మేము వేరే దగ్గర కూడా కొనుక్కున్నాము, జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది చిన్నగా అవుతుంది కదా, రోలింగ్ చేయాలా అనేది కంటిన్యూస్గా మెసేజెస్ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇదేంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇది ఉతికే కొద్దీ మనకి ఏంటంటే ఎక్కువ వాషెస్ చేసినప్పుడు కొంచెం పైకి వస్తూ ఉంటుంది, మిగతా సిల్క్ ఫ్యాబ్రిక్స్లో కాదనమాట మనకి జార్జెట్. సో దీన్ని ఏం చేయాలంటే మనం 4 టైమ్స్కి ఒకసారి రోలింగ్ చేయించుకుంటే కనుక మళ్ళీ మనకి లెంత్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే 2 టైమ్స్కి ఒకసారి మనం ఆరేసేటప్పుడు గట్టిగా ఇట్లా ఎవరైనా ఇద్దరు మనుషులుండి లాగి ఆరేస్తే కూడా మనకి కరెక్ట్గా అట్లా వచ్చేస్తుంది అనమాట. కొంచెం గంజి పెట్టి అలా ఆరేసుకున్నా కూడా మనకి లెంత్ అనేది వచ్చేస్తుంది ముడతలు పడకుండా. ఓకే, సో నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. 3-4 టైమ్స్కి ఒకసారి లెంత్ కావాలి అన్నప్పుడు మనం దీన్ని రోలింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి పైన కింద కూడా మనకి జరీ బోర్డర్ అనేది సన్నగా వచ్చిందనమాట. దాని కింద మనం చూసుకుంటే మంచి మెహందీ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్లో మనకి షేడ్ ఇచ్చేసి మొత్తం శారీ ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్లో మనకి పికాక్ ప్రింట్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్. శారీ లెంత్ అయితే ఉందండి చక్కగా, ఇది మనకి అరౌండ్ 5'5" వరకు 5'4" అలా హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది, మనకి ప్రాబ్లం ఏం లేదనమాట. సో ఇది పళ్ళు పార్ట్. శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ తెలుసు కదా జార్జెట్ ఎట్లా ఉంటుందో. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. 80 సెంటీమీటర్ శారీ పన్నా ఉంటుంది. సో శారీలో మనకి హ్యాండ్ పర్పస్కి వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ శారీలో ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్లో మనకి ప్రింట్ అనేది ఇచ్చారనమాట కాంట్రాస్ట్. 2 సైడ్స్ జెరీ లైన్ వస్తుంది, నెక్ కావాలంటే పెట్టించుకోవచ్చు, కింద హ్యాండ్ పర్పస్కి ఇట్లా ఇచ్చారు. 80 సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది బ్లౌజ్. దీని కాస్ట్ 720 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా, COD ఆప్షన్ అయితే లేదండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్. 2 సైడ్స్ జెరీ బార్డర్ వచ్చింది, పింక్ కలర్ అనమాట. ఇది రెడ్ అంటే మనకి మెరూన్ రెడ్కి పింక్కి మధ్యలో ఉన్నట్లు వచ్చింది అనమాట షేడ్, మధ్యలో అంతా కూడాను మిర్చి రెడ్కిను పింక్ కలర్కి మధ్యలో అంతా కూడా మనకి చూసుకుంటే కనుక శారీ శారీకి కలర్ కూడా మారిపోయింది మధ్యలో పికాక్ ప్రింట్. సో చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. దీని పళ్ళు కూడా మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో. సో చక్కగా ఇట్లా వచ్చింది బ్లౌజ్, మనకి రెడ్ కలర్ వస్తుంది బార్డర్, హ్యాండ్స్ పర్పస్కి ఇట్లా బార్డర్ వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి 720 రూపీస్, 720 రూపాయలు
ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి, సీఓడి ఆప్షన్ లేదు. ఎల్లో కలర్ మనకి ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇందులో. సో టూ సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్, థిక్ థిక్ ఎల్లో కలర్ అనమాట. మధ్యలో హాఫ్ వైట్ మీద మనకి ఇది ప్రింట్ వచ్చేసింది. సో శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది. పళ్ళు పార్ట్ మనకి ఇది, పళ్ళు పార్ట్ కలర్ఫుల్గా. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్కి సేమ్ ఏదైతే హాఫ్ వైట్ వైట్ ఉందో ఆ కలర్లో మనకి ప్రింట్ ఇచ్చేసారు. టూ సైడ్స్ జెరీ బార్డర్. ప్రైస్ 720 రూపీస్, 720 రూపాయలు. సో యూజువల్గా ఫెస్టివల్ అంటే ఒక చీరనే కాదు కదా, ఒకటి కొంచెం కాస్ట్లీ కొనుక్కుని మిగతావి నార్మల్గా కనుక ఇవి కావాలంటే మనకి లైట్ వెయిట్ ఉండడం మూలాన జర్నీస్కి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్ అయిపోయినాక కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవడానికి పూజలకి బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్, రామా గ్రీన్. ఇది పళ్ళు. సో శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది. 720 రూపాయలు అండి, 700 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. పిక్స్ అనేవి అవైలబుల్ ఉండవండి. సో దసరా అయ్యేంత వరకు కొంచెం బిజీ కదా, సో అసలు ఎప్పుడు కూడా పిక్స్ ఉండవు మా దగ్గర. సో పిక్స్ నాట్ అవైలబుల్. మీరు శారీని వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ తీసి 9110522365 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో నేను ఇప్పటి వరకు చూపించిన శారీస్ బార్డర్స్ మీకు క్లియర్గా కనిపించాయో లేదో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో టూ సైడ్స్ ఇట్లా వస్తుంది అన్నమాట బార్డర్ ఈ శారీకి. ఇట్లా సేమ్ టూ సైడ్స్ మనకి ఒకటే సైజ్ బార్డర్ వస్తుంది. 720 రూపీస్ అని చెప్పాను కదా. సో బార్డర్స్ మీకు క్లియర్గా కనిపించిందో లేదో, లెంత్ అర్థం అవ్వదేమో అని మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇవి బార్డర్స్. ఇట్లా వస్తాయి బార్డర్స్ మనకి. ఓకే, నెక్స్ట్ వేరే మోడల్ శారీస్ చూద్దాం.